చివర వెనుకగా ఈ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేస్తా ఉన్నాం ఇక రెండవది పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కోసం అని చెప్పి పరిహారం చెల్లింపు ఇందులో మొట్టమొదటిగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చూస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా 12,500 చొప్పున 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మనం మాట ఇవ్వడం జరిగింది మానిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ మీ బిడ్డ చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి ఏటా 13,500 రూపాయలు 4 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు 50,000 కాదు గారు అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోను పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగవ ఏడాదికి సంబంధించి ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి 11,500 రూపాయలు ప్రతి రైతన్న కుటుంబానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిది మే మాసంలో 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది రెండవది అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మూడవ విడతగా ఒక్కొక్కరికి మరో 2,000 రూపాయలు చెప్పున అక్షరాల 51,12,000 మంది రైతన్నల కుటుంబాలకు వారి ఖాతాల్లో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి 1,090 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను ఈ విడత ఈ రోజు మనం ఇచ్చే ఈ సహాయంతో కూడా కలుపుకుంటే ఇప్పటిదాకా కేవలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాలకు అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి అందిన సాయం అక్షరాల 54,000 రూపాయలు ఇప్పటికే అందించినట్టు అవుతుంది ఇక వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం అందుకున్న ప్రతి రైతన్న కుటుంబానికి కూడా వచ్చే ఏడాది కూడా మనం ఇవ్వనున్న రైతు భరోసా 13,500 రూపాయలు కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అక్షరాల ప్రతి రైతన్న కుటుంబానికి కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకం అనే ఒక్క పథకం ద్వారానే అక్షరాల ప్రతి కుటుంబానికి 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేడు అందిస్తా ఉన్న ఈ 1,090 కోట్ల రూపాయలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుంటే ఈ రైతు భరోసా కార్యక్రమంలో కలుపుకుంటే అక్షరాల ఈ కేవలం ఈ ఒకే ఒక్క పథకం ఈ రైతు భరోసా అన్న ఈ ఒకే ఒక్క పథకంలో ఈ 4 ఏళ్ళు కూడా గడవక మునిపే మన రైతన్నల కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సహాయం అక్షరాల 27,062 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇది రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అనంటే ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది రైతన్నల మీద మమకారం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుంది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా
ఇక రెండో కార్యక్రమం